నిజాంపేట మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు బంధు సంబరాలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ నుంచి రైతు వేదిక వరకు రైతులు భారీగా ర్యాలీ తీశారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు చిత్రలేఖన ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏడీఏ వసంత సుగుణ మాట్లాడుతూ నిజాంపేట మండల వ్యాప్తంగా రైతులకు రైతు బంధు కింద 70,40,00,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు రైతులు ఆరుతడి పంటలకు మొగ్గు చూపాలన్నారు. మండలంలోని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్ సేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, గ్రామ సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరి, మండల వ్యవసాయ అధికారి సతీష్, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, మండల రైతు బంధు కోఆర్డినేటర్ సంపత్ చంద్రయ్య పాల్గొన్నారు. మరి నినాదాలు చేసుకుంటూ మనము సంబరాలు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. మరి ఇది ఈ కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేని మరి ఈ యొక్క స్కీము మన తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై, మన తెలంగాణ రాష్ట్ర రైతులకు పరిమితమై, మరి ఇది ముందుకు సాగుతుంది. ఇది ఎల్లవేళలా మంచి ఉండాలని, ఇది మరింత రైతు బంధు సంబరాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత ఎంపీపీ గారి అధ్యక్షతన రైతులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అలాగే స్థానిక సర్పంచులు, ఇంకా వివిధ గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత చైర్మన్స్, కోఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రైతు బంధు సమితి అధ్యక్షుడు, తర్వాత విలేజ్ అధ్యక్షులు అందరూ కూడా, చైర్మన్స్ అందరూ కూడా, రైతులు, తర్వాత స్కూల్ చిల్డ్రన్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఘనంగా ర్యాలీతో పాటు ఇక్కడ రైతు వేదికకు వచ్చి, తర్వాత ఇక్కడ నుంచి అందరూ సమావేశమై సంబరాలు వివిధ రకాలుగా ఈ వారం రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఇవాళ లాస్ట్ డే కాబట్టి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని ఇక్కడ వివిధ వాళ్ళ వ్యూస్ కూడా ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ రైతు బంధు అనేది మనకు 2018 వానాకాలం నుంచి మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు మొత్తం టోటల్ 50,000 కోట్ల రూపాయలు గాను అమౌంట్ రిలీజ్ అయింది. ఇప్పుడు మన నిజాంపేట గాను 70,50,00,000 వరకు చేరుకుంది. దళారులకు వెళ్ళి మరి మధ్యాహ్నకి వెళ్ళి అలాగా అప్పాలు చేసి వ్యవసాయాన్ని ముందుకు సాగగా రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురికావడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర పట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతులతోనే మరి రైతులకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి సమస్యలు కాబట్టి ఈ యొక్క రాష్ట్రం అయిపోయిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇలా రైతు బంధు మరి అదేవిధంగా రైతు బీమా ఏ రైతు అయితే అనుకోకుండా ప్రమాదవశాత్తు కానీ మరి సాధారణంగా మరణించడం కానీ ఆ యొక్క కుటుంబము వీధిన పడకుండా ఇచ్చేటువంటి రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. ఈరోజు 5,00,000 రూపాయలంటే మరి ఒక కుటుంబం మరి ఎంతో మరి ఆర్థికంగా ఉండదని అంటుంది కదా.